పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెళ్ల మనోహర్ కలిసి ఢిల్లీలో జూలై పద్దెనిమిది జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు అక్కడ ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా పవన్ పట్ల చూపిన అభిమానము ఆప్యాయత ప్రేమ అనురాగము అంతమంది నాయకులు ముప్పై ఎనిమిది పార్టీల అగ్రశ్రేణి నాయకులున్నా పవర్ స్టార్ పవన్ పల్ కళ్యాణ్ పై కురిపించిన ప్రేమ అమోఘము వర్ణనాతీతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒళ్ళు పొలికించిపోయింది ఆయన ఊహించలా సాక్షాత్తు ప్రధానమంత్రి ఇంత చనువుగా అంతమంది సీనియర్ రాజకీయ నాయకుల ముందు తనని జూనియర్గా ఉన్నా ఆకాశానికి ఎత్తేసే విధంగా గౌరవించడం చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రముగ్ధుడయ్యాడు ఇక ఈ విషయం టీవీల్లో చూస్తూ సోషల్ మీడియాలో చూస్తూ జన సైనికులకు వీర మహిళలకు జనసేన కార్యకర్తలకు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఆకాశంలో విహరిస్తున్నారు జనసైనికులు ఇక అదైన తర్వాత మరుసటి రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏకాంతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చర్చించారు అక్కడ రాజకీయ ఎజెండా వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపగలము అనే విషయాన్ని అమిత్ షాకి చెప్పటం అమిత్ షా అంగీకరించటం సూత్రప్రాయంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయనే సంకేతాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియా ద్వారా తెలియపరిచాడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పోటీ చేసే విధంగా వాళ్ళిద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత కరువైందని ప్రతిపక్షాలను అడుగడుగున తొక్కేస్తున్నాడు ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం జనసేన బీజేపీకి సభలకు సమావేశాలకు రోడ్ షోలకు ర్యాలీలకు ధర్నాలకు దేనికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు ప్రతిదీ కూడా మేము రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నదనే విషయం కూడా అమిత్ షాతో చర్చించడం జరిగింది అమిత్ షాతో కలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలవటం మూడు పార్టీలు కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగుల విజయం సాధించడం తథ్యమని ఒప్పించటంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సఫలీకృతుడయ్యాడు అంతకుముందు కేంద్ర విదేశాంగ మంత్రి ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్తో కూడా చర్చించి ఈ నలుగురు ముఖ్య నాయకులతో కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్పారు పవర్ స్టార్ పవన్ వేగం పెంచండి మీ మాటల యొక్క షార్ప్నెస్ అంటే సూటిగా గుచ్చుకునే విధంగా బాణాలు వేసినట్టు మాటలు విమర్శలు చేయండి ప్రభుత్వ అవినీతిని అడుగడుగున ఎండగట్టండి అప్పులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా చేసింది పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా వెనకబడింది రోడ్ల పరిస్థితి అధోగతి పాలైన రోడ్లు గ్రామీణ రోడ్లు రాష్ట్ర రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయం వర్షాకాలంలో రోడ్ల మీద నీరు చేరి ఆ రోడ్లే చెరువులైనవి ఇక అందరూ కూడా ప్రజలు ఆ చెరువులా మారిన రోడ్లపై వలలు పట్టుకొచ్చి చేపలు పట్టడం ప్రారంభించారు ఆ విధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండేవాడు ఒక్కడు లేని అందరికీ నడుము నొప్పులు వచ్చేసినాయి ఇక షాక్ అబ్జార్బర్లు ద్విచక్ర వాహనాలకు కార్లకు షాక్ అబ్జార్బర్లు తరచూ పోతున్నాయి టైర్లు పంక్చర్ అవుతున్నాయి ఆ విధంగా వాహనాల నిర్వహణ భారం అయిపోయింది ఇలాంటి దుస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లుంటే నేను బట్టను నొక్కుతున్నా నేను బట్టను నొక్కుతున్నా నవరత్నాలు నవరత్నాలు అని చెప్పుకుంటున్నాడు కేంద్ర బీజేపీ నాయకత్వం మీరు స్పీడ్ పెంచండి పవన్ మేము మీకు అండగా నిలుస్తాం ఆయన చేసే ప్రకటనలకు భయపడద్దు పోలీసు కేసులకు భయపడద్దు లాఠీలకు తూటాలకు దేనికి కూడా భయపడద్దు పెడితే జైల్లో పెట్టనివ్వండి మిమ్మల్ని అనేక మంది మాజీ తెలుగుదేశం మంత్రులను ఎంపీలను ఎమ్మెల్యేలను మాజీ నాయకులను జగన్మోహన్ రెడ్డి పగ ప్రతీకారం కక్షతో జైళ్ళలో పెట్టాడు అదంతా కూడా ఆయనకి తిరుగుబాటు వచ్చే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు రాజకీయాల్లో హత్యలు లేవు ఆత్మహత్యలే ఉంటాయి నిన్ను అంటుకుంటే ఫోర్ ఫార్టీ ఓల్ట్స్ తీగలను పట్టుకుంటే ఏమవుతుందో అవుతారో అదే జరగబోతుంది మేము మాత్రం కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో రాజీ పడము గవర్నరు అక్కడ శాంతి భద్రతలకు విఘాతము కలిగింది అని నివేదిక పంపితే మాత్రం సహించము సకాలంలో తగు నిర్ణయం తీసుకుంటాం కేంద్ర ప్రభుత్వము ఈ నాయకులను ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయటము ద్వారా అక్కడ ప్రజా జీవనానికి ఆటంకము కలిగి శాంతి భద్రతలకు విఘాతము కలిగి పరిపాలన స్తంభించి జనసామాన్యులు బతకలేని పరిస్థితుంటే రాజ్యాంగబద్ధంగా తగు నిర్ణయం తీసుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి తన ప్రభుత్వానికే నష్టం కలుగుతుందని గమనించాలి అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వివరించడం జరిగింది పవర్ స్టార్కి ఢిల్లీ పర్యటన తరువాత వెయ్యి ఏనుగుల బలం వచ్చింది కేంద్ర ప్రభుత్వ అండవే కాదు వాన నాయకుల యొక్క బలం మేమున్నాం నీకు అండగా ఉంటాం ఎప్పుడు అవసరమైనా మీరు ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు మీకు మాకు మధ్య దూరము ఒక ఫోన్ కాల్ మాత్రమే ఒకవేళ మీరు మాట్లాడలేని పరిస్థితి ఉంటే నాదిల్లా మనోహర్తో ఫోన్ చేయించండి అని చెప్పి ఎప్పుడు జనసేన పార్టీ కార్యాలయం నుంచి కానీ పవన్ పవర్ స్టార్ నుంచి ఫోన్ వచ్చిన ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి జేపీ నడ్డా మురళీధరన్ తక్షణమే స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజున దక్షిణ భారతదేశం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక పార్టీకి ఆహ్వానం వచ్చింది అది జనసేన పార్టీకి కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు ఓటర్లకు అనుమానాలు వచ్చినాయి ఏంటి మరి చంద్రబాబు నాయుడిని అమిత్ షా ఆహ్వానించాడు మాట్లాడారు జనమంతా మానసికంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న తరుణంలో జూలై పద్దెనిమిదిన చంద్రబాబు నాయుడిని ఎందుకు ఆహ్వానించలేదు అని చర్చ జరుగుతూ ఉంది దానికి ఒక కారణం ఉంది ఇప్పుడు ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి బిల్లు చట్టంగా మారాలంటే ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో సంఖ్యాబలం కొద్దిగా తక్కువ ఉంది అందువల్ల వైఎస్ఆర్సిపి పార్టీ రాజ్యసభ సభ్యులు తొమ్మిది మంది ఉన్నారు వారి ఓట్లతో యుసిసి బిల్లు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు గట్టెక్కి చట్టరూపం దాలుస్తుంది వర్షాకాల సమావేశం తరువాత కేంద్ర ప్రభుత్వము ముందస్తుగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కూడా ఉంది ఈ సంవత్సరం డిసెంబర్ జనవరిలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ మిజోరం ఈ ఐదు రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ముందుకు జరిపితే ఇరవై నాలుగు సంవత్సరంలో జరగవలసిన ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒరిస్సా సిక్కిం ఆ నాలుగు రాష్ట్రాలు కలిస్తే తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు మహారాష్ట్ర అక్కడుండే ప్రభుత్వము కూడా ఎన్డీఏ కూటమి భాగస్వాములు కనుక వాళ్ళు కూడా రద్దు చేస్తే మహారాష్ట్ర ఎన్నికలతో కలిపితే పది పార్ పది రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు పార్లమెంటుకు కలిపి జరుపుతారు ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు అంటున్న బీజేపీ యొక్క మొదటి అడుగు పడే అవకాశం ఉందని ఆ ఆలోచన కూడా ఉంది అందువల్ల ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పాస్ అవ్వటం కోసము జగన్మోహన్ రెడ్డిని నొప్పించకూడదనే వ్యూహంతో చంద్రబాబు నాయుడిని ఈ సమావేశానికి పిలవలేదు అయినా అమిత్ షా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వ్యూహ రచన చేస్తూ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాలను దత్తత చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించాలని ఒంటరిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడిని కూడా ఎన్డీఏ భాగస్వామిగా చేర్చుకోవడానికి సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది చంద్రబాబు నాయుడుతో పాటు మరొక దక్షిణ భారతదేశ ప్రధాన పార్టీ జనతా ఎస్ దేవేగౌడ ఆయన కుమారుడు కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమిలో చేరడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు అయితే ఉండే భాజపా నాయకులను ఒప్పించి రాజకీయ వ్యూహాలను వాళ్ళకు అర్థమయ్యేలా చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది లోక్సభ సీట్లకు బీజేపీ జనతా ఎస్ రెండు కలిసి పోటీ చేస్తే ఇరవై ఎనిమిదికి ప్రస్తుతం ఏ విధంగా అయితే ఇరవై ఏడు సీట్లు గెలిచిందో అదే పునరావృతమవుతుంది కర్ణాటకలో అధికారం నుండి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి శృంగభంగము తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఇరవై మూడు సంవత్సరం ఫిబ్రవరిలో భారతీయ జనతా పార్టీ కర్ణాటక విభాగము అతి విశ్వాసానికి వెళ్ళారు అప్పుడే జనతా ఎస్సును కలుపుకుని కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అధికారము దక్కేది కాదు కొంత రచనలో కర్ణాటకలో ఉండే స్థానిక భాజపా నాయకులు కేంద్ర నాయకత్వానికి సరైన సమాచారం ఇవ్వక కొంతవరకు వ్యూహము లోపించింది ఇప్పటికీ ముప్పై ఎనిమిది పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి ముప్పై తొమ్మిది తెలుగుదేశం పార్టీ నలభై జేడిఎస్ కుమారస్వామి వీళ్ళందరిలో కూడా రాజకీయ చతురత ఉన్న వ్యక్తి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చక్కటి సమన్వయము పరిచయాలున్న వ్యక్తి గౌరవించబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు వాజ్పేయి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడిని భాగస్వామ్య పక్షాల ప్రాతినిధ్యం కొరకు ఎన్డీఏ కూటమిలో కన్వీనర్గా నియమించారో అలాంటి కన్వీనర్ పదవి చంద్రబాబు నాయుడికి ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక వాలంటీర్ల గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమీ తప్పు మాట్లాడాల ఆయన రెండు వాస్తవాలను వెలికి తెచ్చాడు మొట్టమొదటిది వ్యక్తులకు సంబంధించిన ఇరవై మూడు రకాల సమాచారాన్ని ఈ వాలంటీర్లు సేకరించి ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వము ద్వారా హైదరాబాదులో ఉండే నానక్రామ్ గూడలో ఎఫ్ఓఏ అనే సంస్థకు అందిస్తున్నారు ఎఫ్ఓఏ సంస్థలో ఏడు వందల మంది ఉద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల యొక్క సమాచారము వ్యక్తిగత సమాచారము తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కి ఎలా వచ్చిందని ప్రశ్నించాడు కేంద్ర చట్టాల ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరూ కూడా సేకరించకూడదు దాన్ని బహిరంగ ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకూడదు వాలంటీర్లు అనేవారు ప్రభుత్వ సేవకులు కాదు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు గనుక వాళ్ళని వాలంటీర్లను ప్రైవేటు వ్యక్తులుగా పరిగణించి వారి దగ్గర వ్యక్తిగత సమాచారం ఉండటము చట్ట విరుద్ధము ఈ విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమిత్ షాతో చర్చించినప్పుడు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆ యాక్టు ప్రకారము ఈ సమాచార సేకరణ పక్క రాష్ట్రాలకు పంపటము చట్ట విరుద్ధము కేంద్ర దర్యాప్తు సంస్థలు త్వరలో సిబిఐ ఈడీ రంగంలో దిగి వ్యక్తుల యొక్క వ్యక్తి సమాచారాన్ని వీళ్ళెందుకు సేకరించారు దానికి గల కారణమేంటి దాన్ని పక్క రాష్ట్రానికి ఎందుకు పంపారనేది విచారణ త్వరలో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరిని అవమానపరిచేలా మాట్లాడలేదు ఇక వాలంటీర్ల వ్యవస్థ మంచుకో చెడుకో పరిపాలకులు ప్రభుత్వం అంటే అక్కడుండే ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడుండే ఐఏఎస్ ఆఫీసర్లు విజ్ఞతతో వాలంటీర్ వ్యవస్థను పెట్టారు వాలంటీర్ వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉండటం ఏ వ్యవస్థలో అయినా సహజమే కొంతమంది వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారంట జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు అని పుకార్లు ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ఈ పుకార్లు ప్రచారం చేసేది ఎవరంటే అధికార పార్టీ పక్షం ఉన్న నాయకులు శ్రేణులు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన హైకమాండ్ రెండూ కూడా ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు మంచో చెడో ఒక వ్యవస్థని నిర్మాణం జరగబడింది ఏ విధంగా అయితే ఆ రోజు ఎంటి రామారావు కర్ణం మున్సబ్బుల వ్యవస్థను రద్దు చేసి అప్పుడుండే సమితులను రద్దు చేసి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు తాలూకాలు రద్దయినాయి సమితులు రద్దయినాయి మండలాలు ప్రవేశించినాయి అయినా తదుపరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఎన్టీఆర్ ప్రారంభించిన వ్యవస్థనే కొనసాగించారు ఆ విధంగా గ్రామ పట్టణ వాలంటీర్ల వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుతారు కానీ ఈ వ్యవస్థ రద్దు చేయటం అనేది పుకార్లు మాత్రమే దాంట్లో మంచి చెడులను అధ్యయనం చేసి స్వల్ప మార్పులు చేసి ప్రజా ప్రయోజనాలు కాపాడటానికి ఈ మహాకూటమి మూడు పార్టీల అధికారంలోకి వచ్చినా కూడా వాలంటీర్ల వ్యవస్థ అదే విధంగా కొనసాగుతుంది మరికొంతమంది గ్రామ సచివాలయాలు పట్టణ సచివాలయాల గురించి వైఎస్ఆర్సిపి నాయకులు దుష్ప్రచారం ప్రారంభించారు ఆ గ్రామ సచివాలయము పట్టణ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను రెచ్చగొట్టడానికి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే మీ ఉద్యోగం ఉళక్కే అని చెప్పి ప్రచారం చేస్తున్నారు వాళ్ళు శాశ్వతంగా నియమించబడిన ఉద్యోగులు ప్రతిభ ద్వారా పరీక్ష ద్వారా ఎంపిక కాబడ్డారు వాళ్ళ ప్రొబేషన్ డిక్లేర్ అయింది గ్రామ సచివాలయము పట్టణ సచివాలయాల్లో ఉన్న వ్యక్తులను ఉద్యోగస్తులను ఎవ్వరూ తొలగించలేరు ఆ వ్యవస్థ యథాతథంగా కొత్తగా మహాకూటమి ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వము కూడా కొనసాగిస్తుంది రద్దు అనే ఆలోచన లేదు కనుక గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో మెరుగులు దిద్దటం గ్రామ సచివాలయం పట్టణ సచివాలయంలో మరిన్ని మెరుగులు దిద్దటం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలిచ్చేలా చర్యలు తీసుకుంటారు కానీ రద్దు చేయటం అనేది వాస్తవం కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలను ఊరేగించి దగ్ధం చేయటం అనేది విచారకరము శోచనీయము దురదృష్టకరం వాళ్ళు పది దిష్టిబొమ్మలు రాష్ట్రంలో దగ్ధం చేస్తే జనసేన శ్రేణులు జన సైనికులు వీర మహిళలు వేలాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పలాభిషేకం చేస్తున్నారు ఆ విధంగా ఈ రోజున పలాభిషేకాలు ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా పవర్ స్టార్కి పాలాభిషేకాలు చేస్తున్నారు ఢిల్లీ పర్యటన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేగం పెంచుతాడు ఇంకా పదునైన భాషతో శాస్త్రీయంగా గణాంకాలతో ప్రభుత్వ అవినీతిని అక్రమాలను అరాచకాలను అభివృద్ధి ఏ విధంగా కుంటుబడిందనే అంశాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మేము అండగా ఉన్నాం గో ఎహెడ్ మీకేం భయం లేదు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది మేమంతా ఎన్డీఏ కూటమిలో ఉండే ముప్పై ఎనిమిది భాగస్వామి పక్షాలు మీ వెనుక ఉంటారని ధైర్యం ఇచ్చిన తర్వాత వెయ్యి ఏనుగుల బలంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాత్రను కొనసాగించబోతున్నాడు ఆయన యాత్ర విజయం కావాలని తెలుగు ప్రజలు ఇరు రాష్ట్రాల నుండే తెలుగు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్చలేని మనిషి అవినీతి లేవు ప్రజల యొక్క శ్రేయస్సు ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల యొక్క సంక్షేమం అవే లక్ష్యంగా ఆదర్శ భావాలతో ముందుకు అడుగులు వేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సరిలేరు నీకెవ్వరు తిరుగులేదు నీ ప్రయాణానికి అని చెప్పి ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు దీవిస్తున్నారు హారతలు పడుతున్నారు పార్టీలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జిల్లాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతూ ఉంది జనసేనకు రోజు రోజుకి వైఎస్ఆర్సిపి పార్టీ గ్రాఫ్ తగ్గిపోతూ ప్రజాదరణ కోల్పోతున్న పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ వేచి చూద్దాం రెడ్డి సెల్ఫ్ గోల్లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అరెస్టు చేసి జైల్లో పెడతారా అని రాజకీయ విశ్లేషకులు మేధావులు విజ్ఞులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి వేసుకోబోయే సెల్ఫ్ గోల్గా అభివర్ణిస్తున్నారు